Auntie is very inspirational to all of us. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని ఆంటీని చూసేటప్పుడు. ఆంటీ కనుక ఎప్పుడు మిస్ ఇండియా అలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళలేదు, వెళ్ళుంటే డెఫినెట్గా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ మాత్రం డెఫినెట్గా ఆంటీకి వచ్చిండేది. షీ రియల్లీ మిస్డ్ ఇట్ అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. షీ హ్యాస్ ద మోస్ట్ వండర్ఫుల్ అండ్ కంటేజియస్ స్మైల్ ఆల్వేస్. అండ్ చాలా చాలా చక్కగా ఉంటారు. అసలు 8 ఇయర్స్ ప్లస్ అయినా షీఈస్ ఆల్వేస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ డిసిప్లిన్డ్ ఆల్సో. ఒక స్త్రీ సమాజ సేవ చేయడం అనేది అది అసలు సాధారణమైన విషయం కానే కాదు. అమ్మ నుంచి నేర్చుకునేవి చాలా చాలా విషయాలు ఉన్నాయి. లేశమంతా మనకు వచ్చినా కూడా సమాజంలో కనీసం కొంతన్న మార్పు వస్తుంది. అమ్మ నుంచి, అమ్మ ఫిజికల్గా లేరు ఇక్కడ, కానీ అమ్మ అందరిలోనూ, ప్రతి స్త్రీలోనూ అమ్మ ఉన్నారు. మనం ఇన్స్పైర్ అయితేనే ఆ అమ్మ యొక్క ఆశయాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, మీ ఏజ్ గ్రూప్ని ఎలా అయితే ఇన్స్పైర్ చేశారో మా ఏజ్ గ్రూప్ని కూడా ఈక్వల్గా అలాగే ఇన్స్పైర్ చేశారు మ్యామ్. అండ్ ఈవెన్ దో ఆర్ అసోసియేషన్ ఈజ్ వెరీ, చాలా కొంచెం అసోసియేషన్ మాకు మ్యామ్తో, వీ మెట్ డ్యూరింగ్ కపుల్ ఆఫ్ లంచెస్ ఆర్ డిన్నర్స్, బట్ మీరందరూ ఇప్పుడు మాట్లాడుతుంటే అనిపిస్తుంది అనమాట మ్యామ్తో ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేది అన్నట్టు. అండ్ సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ మేక్ ఎ డిఫరెన్స్ కూడా, వేర్ వాలంటీర్స్ ఫ్రమ్ మేక్ ఎ డిఫరెన్స్, వీ హ్యావ్ సమ్ ప్రోగ్రామ్స్ రన్నింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఇన్ ద షెల్టర్. ఇక్కడ అజ్ఞానాన్ని తొలగించేది అక్షరం, అక్షరం అందించే విజ్ఞానం అక్షయం. అందుకే ఆలయ జ్యోతి కన్నా అక్షర జ్యోతి భిన్న. ఇదో ప్రయోగశాల, ఇదొక విశ్వవిద్యాలయం. అమ్మ ఎన్ని విషయాలు చెప్పారంటే, మేము ఒకవేళ వెళ్తున్నాం ఇది మహిళామిత్ర డ్యూటీలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకవేళ వెళ్తుంటే, అమ్మ వచ్చేసి అమ్మ అది కాదు వే ఈ వేళ వెళ్ళాలని చెప్పేసి అమ్మ మాకు ఒక మార్గం చూపించిందండి. నిజంగా ఈరోజు మహిళామిత్ర పెడతాకి ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అనమాట. సమాజ సేవ అంటే నేర్చుకోవాల్సింది. ఇందావిడ బట్టి నేను వింటుందంతా కూడా మహిళలు 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 అంటున్నారు, కానీ అది ఒక్కటే కాదు. అన్నది ఇప్పుడు గాంధీజీ సిద్ధాంతాలని తూచా తప్పకుండా ఆయనలో ఉన్నటువంటి భావాలని ఇటు మహిళలకి కానివ్వండి, పురుషులకు కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, సమాజంలో అందరికీ కూడా ఏ వర్గానికి ఎలాంటి సందేశం ఇవ్వాలో, ఎలా నేర్పాలో అలా నేర్పినటువంటి ఒకే ఒక్క మహిళ మన విజయమ్మ గారు. రాజకీయంగా సమితి మెంబర్ నుంచి, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ నుంచి, అట్లాగే ఏపీసీసీలో పనిచేయటం, ఏఐసీసీలో పనిచేయటం, ఆ తర్వాత ఎంపీగా చేయటం, ఆ తర్వాత ఒక సంఘ సేవకురాలుగా ఆవిడ జీవితం అంతా గడపటం నేను చూశాను. నేను చూసిన తర్వాత, ఎందుకంటే నేను గోరా గారి దగ్గర నుంచి అమ్మ వరకు అందరినీ కూడా మా మేనమామల్ని, మా మేనత్తల్ని, మా అమ్మగారిని, వీళ్ళందరినీ కూడా మా అమ్మమ్మ గారిని, వీళ్ళందరినీ గమనిస్తూ నేను వచ్చినప్పుడు నాకు కనబడింది ఏంటంటే, నిరంతరం మారుతున్న కాలంతో పాటు వాళ్ళు కూడా మారుతూ వచ్చారు. నేను గమనించినటువంటి వీళ్ళందరిలో నేను ఇదేంటంటే, ప్రజలకి ఏమి కావాలో దాన్ని చేయటం, అందుకని ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు వాళ్ళు. లేత రంగు చీరల్లో చల్లని వెన్నెల లాంటి చిరునవ్వుతో కనిపించిన చిన్న పెద్ద అందరినీ పలకరిస్తూ, పరిమళంలాంటి పలకరింపుతో ఆత్మీయంగా కనిపిస్తూ, మంచి మర్యాదలు కలగలిపిన మూర్తిగా,
సందడిగా సంబరంగా సమ్మోహన రూపంతో విద్యమ్మదే ఈ వెలుతురు దారంతా ఈ వాసవ్య మహిళా మండలి అంతా. ఆవిడ అనుకున్నటువంటి అభిప్రాయాల్ని సమాజాన్ని ఎట్లా మార్చాలి, మార్చడానికి గల అవకాశాలు, మార్చితే ఏ విధంగా ఉంటుంది అనే విధానంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి ఒక నాయకురాలుగా, ఒక మహిళా నాయకురాలుగా మనం అభినందించాల్సిందే. ఆవిడ యొక్క ఆశయాల్ని మనం అమలుపరచాల్సిందే. ఆవిడ రాజకీయాలకి అతీతంగా అంటే ఆవిడ రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చాలా సంఘసేవ చేశారు. అమ్మ గురించి ఒకే ఒక్క మొక్క చెప్పి ముగిద్దాం ఈ సభని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పెద్ద విషయం ఏంటంటే నవ్వుతూ ఉండడం, హాయిగా నవ్వడం. అంటే వెనక వెనక మనసులో ఒక రకంగా భావన ఉండి ముందు ఒక రకంగా నవ్వడం కాదు, తన మనసులో ఎవరి గురించి చెడు అనేది ఉండదు, కల్మషం లేని నవ్వు. అమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ నవ్వు మాత్రమే. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.